మన భారతదేశపు మన భారతీయతను మన జాతీయతను తెలిపే బ్రహ్మాస్త్రాలైనటువంటి జాతీయ గీతం కావచ్చు జాతీయ పతాకం కావచ్చు రూపొందించి దాదాపుగా వంద సంవత్సరాలు పూర్తవాల్సి వస్తుంది దీనికి సంబంధించి స్మారకం కావచ్చు శత దినోత్సవాలు కావచ్చు జరపాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు మన ప్రజాప్రతినిధి నేషనల్ ఫ్లాగ్ నేషనల్ యాంతం ట్రస్ట్ వ్యవస్థాపకులు అలాగే ప్రస్తుతం మనతో పాటు కూడా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యంగా మీరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఒక శత జయంతి ఉత్సవాలు చెప్పేసి ఫైట్ చేస్తున్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా మీరు దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేశారు ఫైట్ చేస్తున్నారు సో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దీని మీద సార్ ఇది బెసికల్గా ఇది ఏంటంటే మా బీటీ కాలేజ్లో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ టైంలో ఆనాటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం అనమాట సో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మేము కాల్ఫార్ చేసాం హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ సో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ గారు బీటీ కాలేజ్కి రావడం జరిగింది సో ఆ వేడుకలను జరిపించడం జరిగింది ఆ రోజు ఈరోజు మనకి ఉపరాష్ట్రపతి ఎవరైతే వెంకయ్యనాయుడు గారు ఉన్నారో వాళ్ళు కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ బీటీ కాలేజీని విజిట్ చేయడం అనేది నిజంగా మాకు చాలా అదృష్టం అని చెప్పి మాట్లాడడం జరిగింది సో జాతీయ గీతానికి జాతీయ పతాకానికి ఈరోజు వందేళ్ళు నిండిన ఈ తరుణంలో భారత ప్రభుత్వం వీటికి శతవాసక వేడుకలు జరిపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే వీటికి సంబంధించినటువంటి ప్లేస్లు ఏవైతే చోటు చేసుకున్నాయో ప్రతి ప్లేస్ని వాటిని స్మార్ట్ మార్గాలుగా అభివృద్ధి చేసి భావితరాలకి నిధి నిక్షేపాలుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా మన నేల చరిత్రని మన ఘన చరిత్రని అలాగే నూట ముప్పై ఆరు కోట్ల భారతీయుల ఆత్మగౌరవ చరిత్రని కాలరాసే ప్రయత్నంగా అవమానించే విధంగా స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ని ఆజాద్క సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అమృత ఉత్సవాలు వాళ్ళు జరపండిని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయటం ఇది నిజంగా ఒక ప్రాంత భేదాన్ని ఒక ప్రాంత చరిత్రని ఒక వీరోచితమైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని వీళ్ళందరినీ అవమానించే విధంగా ఉంది ఎందుకంటే మనకి స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం కోసమని ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు భారతీయులందరూ కావచ్చు అఖండ భారతదేశ ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మన జాతీయ పతాకం మన జాతీయ గీతం ఇటువంటి వీటికి విలువలు లేని బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే స్వాతంత్రం ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి స్టాంప్ వ్యాల్యూకి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి కౌంటింగ్ చేసి స్వాతంత్రం వచ్చినటువంటి వేడుకలు జరుపుకుందామంటే ఇది కరెక్ట్ కాదు ఆ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పోరాటానికి విలువలు ఇవ్వాలి ఆ పోరాటానికి స్ఫూర్తిగా నిలబడినటువంటి జాతీయ పతాకానికి విలువలు ఇవ్వాలి వందేళ్ళు నిండినటువంటి జాతీయ పతాకానికి జాతీయ గీతానికి మనమే విలువలు ఇచ్చుకోకపోతే మన భారతదేశంలోనే ఈ విలువలని అవమానిస్తే నిజంగా మన భారతీయతని జాతీయతని మనం అవమానించుకున్నట్టే సో మన ఉనికిని మనం కోల్పోతున్నట్టే భారతదేశ పటాన్ని ప్రపంచ పటంలో నుంచి తొలగిపోయినట్టే సో కాబట్టి ప్రతి భారతీయుడు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు జాతీయుతని గౌరవించుకుంటూ భారతీయతని గౌరవించుకుంటూ మన జాతీయతని భారతీయతని తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలకి శతవాసకు వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడి జన్మ హక్కు నైతిక హక్కు రాజ్యాంగ హక్కు అని భారత ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతీయ పతాకానికి సంబంధించి జాతీయ పతాకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెంగళ వెంకయ్య గారు రూపొందించారు అని మనకు తెలిసిన విషయమే అది విజయవాడలోనే ఫస్ట్ వంద మార్చి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అని చెప్పేసి నైన్టీన్ ట్వంటీ వన్ సో దానికి స్మారకం దానికి శ్రద్ధ జయంతి ఉత్సవాలు అని చెప్పేసి చెప్తున్నారు దానికి మామూలుగా దానికి ఓకే మదనపల్లికి సంబంధించి స్మారకం నిర్వహించాలి మీరు ఆ కాలేజ్ డెవలప్ చేయాలి ఒక హెరిటేజ్ స్ట్రక్చర్గా అని చెప్పేసి చెప్తున్నారు జనరల్గా మీరు వంద సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి అసలు జనగణమనకు సంబంధించి ఉంటే అది ఒక బెంగాలీ గేమ్ దాన్ని రాసింది బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్ సో కలకత్తాలో రాశారు అక్కడే ఉంటుంది అక్కడే స్మారకం నిర్వహిస్తాము అక్కడే చేస్తాము తప్ప అసలు ఇక్కడ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ గేమ్స్ సంబంధం మదనపల్లి ఏం సంబంధం అసలు ఏంటి విషయం సార్ ఇది ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఎప్పుడో రాసుకున్నటువంటి కవితని తత్వబోధిని పత్రికలో నైన్టీన్ ఫైవ్లో ఆ పత్రికల్లో ఆయన సబ్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రచురించడం అనేది జరిగింది తత్వబోధిని పత్రికలు భారత భాగ్య విదాత అనే టైటిల్ తోటి నైన్టీన్ ఫైవ్లో ప్రింట్ అయ్యిందండి ఈ కవిత ఆ తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత నైన్టీన్ లెవెన్ డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున జార్జ్ ఫిఫ్త్ ఇండియా వస్తున్నటువంటి తరుణంలో అతని ముందు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే బాగుంటుంది అని అంటే ఇదే కవితని ఆయన ముందు రివీల్ చేసి మన దేశ చాలా గొప్పది అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినటువంటి గనుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఏంటి ఆయన రాసుకున్న ఎప్పుడో రాసుకున్నటువంటి కవితను అక్కడ రివీల్ చేయడానికి కారణం ఏంటంటే సో ఆ కవితలు అంతర్ సౌందర్యం బాహ్య సౌందర్యం కలిగి ఉండటం వల్ల మాకు ఆ భారత భాగ్య విధాత భారతదేశానికి కావాల్సినటువంటి వనరులు కానీ కొండలు కానీ ఎక్స్వైజడ్ కానీ ఈ వాగులు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో భారతదేశానికి అవన్నీ కరెక్ట్గా ఆయన సమకూర్చి ఇచ్చాడు మాకు అలాగే ఆ అధినాయకుడు సూర్య భగవానుడు మాకు నేచర్ని మమ్మల్ని ఆ రాత్రి పొగలు కరెక్ట్గా మాకి ఆయన ఇస్తున్నంత వరకు వికసిస్తున్నంత వరకు మాకు పంట సిరులు అన్నీ మేము సస్యశ్యామలంగా ఉన్నంతవరకు మేము ఆ ఇద్దరి కారణంగా మేము చాలా చల్లగా ఉన్నంతవరకు మేము ఆ ఇద్దరిని మేము ఎప్పుడు కొలుస్తూనే ఉంటాము మర్చిపోకుండా వాళ్ళని స్మరిస్తూనే ఉంటాము అనే కాన్సెప్ట్లో నేచర్ మీద ఆయన కాన్సెప్ట్ తోటి ఇష్టంతో రాసుకున్నటువంటి మన భారత సంస్కృతి మీద నేచర్ మీద ఆయన ఎంతో ఇష్టంగా రాసుకున్నటువంటి కవిత అండి సో ఆ కవితలు అంతర్ సౌందర్యం భాగ సౌందర్యం కలిగి ఉండటం వల్ల ఆయన ముందు వినిపించే ప్రయత్నం చేసింది కేవలం నువ్వు వచ్చి ఇక్కడ పీకేది ఏమీ లేదు మాకు ఆ దేవాది దేవతలే భారత భాగవిధా మాకు అన్ని ఇచ్చారు అలాగే అధినాయకుడు మనం సల్లగా చూసుకున్నాను నువ్వు కొత్తగా వచ్చి చేసేది ఏముందిరా అనేది అది అందులో ఒక క్వశ్చన్ రైజ్ అయ్యే విధంగా ఆయన ముందు వినిపించడం జరిగిందండి సో ఆ పాయింట్ని కొంతమంది ఏంటంటే అది తప్పుగా మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి వినిపించినప్పుడు పక్కన నిలబడి నవ్వారని చెప్పేసి ఎందుకు నవ్వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి జార్జ్ ఫిఫ్త్ పక్కన రైటర్స్ని అడిగితే లేదు సార్ మిమ్మల్ని భారత భాగ్య విధాత అంటే మీరు దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారని మీనింగ్ సార్ దానికి దాంట్లో ఏం తప్పేం లేదు తప్పేం రాయలేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో దీనికి భారతీయులు కొంతమంది ఫీల్ అయ్యి గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ని నిలబెట్టి ఏంటో నువ్వు ఇంత గొప్ప దేశభక్తుడి ఆస్తులన్నీ హరించి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు కూడా అహర్నిష్యులు నిద్ర మా మానుకొని ఈ విధంగా ఫైట్కి సపోర్ట్గా ఉంటున్నావు ఇటువంటి తరుణంలో ఆయన్ని పొగుడుతూ భారత భాగవిధాతను విధాతను మాకు నచ్చట్లేదు అధినాయకుడిని కంపేర్ చేయటం మాకు నచ్చట్లేదు ఏంటి దీని వెనక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది అప్పుడు అడిగితే ఈ కవిత నేను ఎప్పుడు రాసుకున్నానో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది ఎవరి కోసం రాసుకున్నానని మీకు అందరికీ విదితమే కానీ ఈ రోజున మీరందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు నేను దేశభక్తి అన్న కాదని నా దేశభక్తి ఏంటి అనేది భావితరాలు డిసైడ్ చేస్తాయి ప్లీజ్ ఇది విషయం అయితే మాత్రం నో కామెంట్ ఎందుకు వినిపించడం జరిగింది అక్కడ అన్నదానికి మాత్రం నో కామెంట్ అని చెప్పేసి ఆయన జారుకోవడం జరిగింది సార్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఈ మళ్ళీ అంటే లెవెంత్న ఆయన ముందు వినిపించడంతో భానిష కవితాన్ని ముద్రపడిందండి నైన్టీన్ ట్వెల్వ్లో జనవరి మాసంలో మళ్ళీ అదే తత్వబోధినే పత్రిక ఈసారి టైటిల్ మారుస్తూ జనగణమన మన అధినాయక జే హే అనే టైటిల్ తోటి ఈసారి ప్రింట్ వేస్తుందండి అప్పుడు కలకట్టాలో కొంతమంది ఆ పేపర్ని ఎడాబెడా బానిస్ కవిత అనేసి పారేయడం జరిగింది అలా ఎనిమిది సంవత్సరాలు ఈ కవిత అజ్ఞాతంలోకి అంధకారంలోకి చీకటిలోకి వెళ్ళిపోయిందనమాట ఒక వికలాంగులలాగా సో అలా వెళ్ళిపోయినటువంటి ఈ కవిత మళ్ళీ సౌత్ ఇండియా టూర్లో ఎనిమిది సంవత్సరాల తర్వాత సౌత్ ఇండియా టూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగళూరు బాలబ్రోయి గెస్ట్ వస్తా అనమాట అక్కడ లివింగ్ చేస్తూ సౌత్ ఇండియా మొత్తం విజిట్ చేస్తున్నటువంటి తరుణంలో మదనపల్లికి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న రావడం జరిగిందండి సో ఆయన ట్వంటీ ఫిఫ్త్ నా ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది మా కాలేజీలో ఒక కాన్సెప్ట్ జరుగుతుందండి ఆ కాన్సెప్ట్ ఏంటంటే మేము పిల్లలు అందరూ అసెంబ్లీ అయ్యి గెట్ టుగెదర్ అసెంబ్ల్ అయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల్లో ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక వాళ్ళలో ఒక మంచి భావాలు అనేది ఉద్భవించడానికి ఛాన్స్ ఉంది అని చెప్పిన కాన్సెప్ట్లో ఒక డ్రిల్తో కానీ పాటతో కానీ క్లాసులు స్టార్ట్ అయితే చాలా బాగుంటుందని మేము అన్వేషిస్తున్నటువంటి తరుణంలో అప్పుడు పిల్లలందరూ దేశభక్తి కవిలు రాసుకొని వచ్చి వినిపిస్తున్నటువంటి సింగ్ సాంగ్ కన ఫన్ అనే మ్యూజిక్ క్లాస్లో ఆ రోజున బుధవారం రోజు సేమ్ యాజ్ ఈజ్ క్లాసులు స్టార్ట్ అయినటువంటి తరుణం అందరూ వినిపిస్తున్న తరుణంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అలా క్రాస్ అవుతూ అవి వింటూ అరే ఏదో మనకి సంబంధించినట్టుగా కాన్సెప్ట్ లాగా ఉందని క్లాస్ ఎంటర్ అవుతూ ఏం జరుగుతుందని ప్రశ్నించడం జరిగిందండి సో ఇక్కడ దేశభక్తి కవితలు వినిపిస్తున్నారు సార్ అంటే అయితే నేను ఒక దేశభక్తి కవిత రాసుకున్నాను వినిపించవచ్చా అని చెప్పిన ఆయన ఆయన జనగనమైన కవితని ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రివీల్ చేయడం జరిగింది అలా రివీల్ చేసిన తర్వాత ఆ కవితను మాకు కనెక్ట్ అవ్వడం వల్ల సార్ విత్వర్ పర్మిషన్ మీ పర్మిషన్ ఇస్తే మేము అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకి మాకు ఇక్కడ పుల్ స్టాప్ పడింది సార్ మాకు చాలా బాగా నచ్చింది సో మీ కవితలో మాకు కనెక్ట్ అయ్యింది విత్వర్ పర్మిషన్ మీరు ఇస్తే మీ యొక్క కవితలో మొదటి పేరను మేము తీసుకొని ట్యూన్ చేసుకొని పాడుకుంటాం సార్ అని అంటే సో అప్పుడు ఆయన ఇది బానిస కవిత అన్నారు అని ఆయన ఏ విధంగా బానిస అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇది బానిస కవిత కాదని మీరే చెప్తున్నారు మీ యొక్క ఫీల్ చెప్తుంది మీ యొక్క దేశభక్తి చెప్తుంది ఆయన కోసం రాసింది కాదని చరిత్ర చెప్తుంది ఇంతకంటే ఏంటి సార్ అంటే సో వాళ్ళు అపార్థం చేసుకొని ఇలా దీని మీద మిమ్మల్ని ఎందుకు ఏదైతే మంచి కవిత రాయిస్తారంటే లేదు మాకు ఇది కనెక్ట్ అయ్యింది సార్ చాలా బాగుంది ట్యూన్కి అన్నిటికీ చాలా బాగా నచ్చింది ఇంతకంటే గొప్ప అందున మీ దేశభక్తిని అవతల వాళ్ళు ఇలా తోలు నాడడం అనేది మాకు నచ్చలేదు మీ దేశభక్తిని మేము గౌరవిస్తున్నాం మా కాలేజీ గీతంగా మేము పాడు ఇది మా గీతం ఎవడు మమ్మల్ని వచ్చి అడిగేది అన్న కాన్సెప్ట్లో ఆ కవితని ట్యూన్ చేసుకొని అనేది పిల్లలతో అందరితో కలిసి ట్యూన్ చేసుకొని పాడుకోవడం అనేది జరిగిందండి ఆ విధంగా ఉషోదయ గీత పేరుతోటి మా కాలేజీలో మళ్ళీ కవిత నుండి గీతగా రూపాంతరం చెందిందండి సో అక్కడ పిల్లలతోటి మార్గ్రెడ్ కజిన్స్ పిల్లలతో కనెక్ట్ అయ్యి మా పిల్ల మ్యూజిక్ క్లాస్ పిల్లలతో కనెక్ట్ అయ్యి దాన్ని ట్యూన్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఇరవై ఏడున ఆయనకి రఫ్గా వినిపించడం జరిగింది ట్యూన్ చాలా బాగుంది ట్యూను అది ఇది అని చెప్పిన రవీంద్రనాథ్ ఠాగూర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది మార్నింగ్ నా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తోటి మీకు ఈ కవితని మేము పిల్లలందరి చేత మీకు వినిపిస్తాం సార్ అప్పుడు చెప్పండి మీ అవుట్పుట్ అని చెప్పేసి ఆ మాట్లాడంతో పిల్లలందరికీ ప్రిపేర్ చేస్తే ఆ ఈవినింగ్ ట్వంటీ సెవెన్ ఈవినింగ్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పిల్లలందరూ మార్నింగ్ ఆ పాటని వినిపించేసరికి ఆయన మంత్రముగ్ధుడే ఇంత ఘనంగా ఉంటుందా ఇన్ని డిఫరెంట్ ఆఫ్ గొంతుకుల నుంచి గీతం గలం ఇంత అద్భుతంగా ఉంటుందా నాకు చాలా మంత్రముగ్ధుడే చాలా బాగుంది అని చెప్పేసి దాన్ని బెంగాలీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కవితని మళ్ళీ ఆయన రఫ్గా మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కాపీని రాసి ఇది మీ కాలేజ్కి అంకితం అని మా కాలేజ్కి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆ జాతీయ గీతం ఏదైతే ఉందో ఆ జాతీయ గీతానికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ మా బీటీ కాలేజ్ రైట్స్కి సంబంధించిన రైట్స్ ఈ దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్న భారత ప్రభుత్వం జాతీయ గీతగా గుర్తించే నాటికి మూడు సంవత్సరాలు మన భారతదేశానికి జాతీయ గీతం లేదు సో ఆ మూడు సంవత్సరాలు ఈ యొక్క గీతం ఏదైతే ఉందో అర్హతలుండి కూడా జాతీయ గీత వరుసలో అర్హతలుండి కూడా అవమానాలు పడుతూ రుటినొప్పులు భరిస్తూ చివరికి నిలిచి గెలిచినటువంటి గీతం మా మదరపల్లి హుషోదయొక్క గీతం సో మా మదరపల్లి ఉషోదయ గీతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి గీతాన్ని నైన్టీన్ ఫిఫ్టీలో గుర్తించారు కాబట్టి ప్రాచుర్యం వయసు ముప్పై ఒక సంవత్సరంగా మేము పోషించాము మేము పాడుకున్నాము దేశం యావత్తు దాన్ని యాక్సెప్ట్ చేసి పాడారు కనుక ముప్పై ఒక సంవత్సరం ప్లస్ గవర్నమెంట్ గుర్తించినటువంటి సెవెంటీ వన్ ఇయర్స్ టోటల్ కలిపితే వన్ నాట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు నూట నాలుగో సంవత్సరాలు అడుగు పెడుతుంది మన జాతీయ గీతం సో కాబట్టి వందేలి నిండినటువంటి జాతీయ గీతానికి శతవాసక వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచాన పరిచేలా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు జరిపించి ఈ యొక్క క్రెడిట్ని వాళ్ళు మూటగట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ మేము ఫైట్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించినటువంటి శతవాసకోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో మదనపల్లిని వేదికగా జరిపించి సో మా కాలేజీ యొక్క క్రెడిట్ని మాకు మేము చేసి మేము పూజించినటువంటి మేము ట్యూన్ చేసుకొని మేము పాడుకున్నటువంటి యొక్క ప్లేస్ని పునీతం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ అనేది దీన్ని భారత ప్రభుత్వం గుర్తించినప్పుడు సో ఆ రోజు నా కజిన్స్ నెహ్రూ గారి గవర్నమెంట్కి కాల్ చేసి సార్ మీరు అది కాలేజ్ మదనపల్లి బీటీ కాలేజీల పిల్లల సొత్తు అండి అది మీరు ఆ యొక్క వాళ్ళ కాలేజీ యొక్క పిల్లల యొక్క గీతాన్ని మీరు తీసుకున్నారు అప్రిసియేట్ చేస్తున్నాం చాలా బాగుంది మీరు మా పర్మిషన్ కూడా తీసుకుని ఉండాలంటే అమ్మ మీ పర్మిషన్ అడగడానికి మీ అడ్రస్ మాకు తెలియలేదు సో సో ఈ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఆల్రెడీ అంత స్ప్రెడ్ అయింది ఇది మా ఊరికా బీటీ కాలేజీ అనేది మా ప్రాంతము మీరు అక్కడ చేయడం జరిగింది పిల్లల కాలేజీ అనేది మాకు కూడా అంటే లేదు మేము డిస్టర్బ్ చేయడానికి నేను కాల్ చేయలేదంటే అది పిల్లల సొత్తు కాబట్టి బీటీ కాలేజీని మీరు డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది పిల్లలను గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి తామర త్ర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడినప్పుడు నెహ్రూ గవర్నమెంట్ తప్పకుండా మేము ఆ కాలేజీని గుర్తిస్తాం తామ్రపత్రం ఇస్తాం ఎక్స్ప్లైజ్ అని చెప్పి ఇవన్నీ మాట్లాడడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మా మదనపల్లి బీటీ కాలేజీని ఆయన మర్చిపోవడం జరిగింది సో ఆటోమేటిక్గా ఎందుకంటే ఈ ఏ విధంగా అనేది మర్చిపోయారో మాకు తెలిసి ఎవరు అడిగిన పరిస్థితుల్లో అలా సైలెంట్ జరిగిపోయింది కానీ ఈ రోజున భారతీయ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తాడని చెప్పేసి ఆయనకేమో ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం పెట్టారు సో దేశం మొత్తం అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఫండ్ ఇవ్వడం జరిగింది ఐరన్ ఇవ్వడం జరిగింది అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నెహ్రూ గారి పటేల్ యొక్క నేమ్ ప్లేస్లో ఆ నేమ్ ప్లేట్లో జాతీయ పతాక మన సంబంధించినటువంటి తెలుగు భాషకు ప్రావీణ్యం లేదని అని అడిగితే వాళ్ళు వచ్చి మీ యొక్క తెలుగు భాషకు ప్రావీణ్యం లేదని అడిగితే మీరు ఏం పీకారు ఏం సాధించారని చెప్పి మాట్లాడారండి సో మన దేశానికి శ్వాసనిచ్చింది మనమే రూపాన్ని ఇచ్చింది మనమేనండి జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని ఇచ్చింది మనమే అది మనం పీకింది సో కాబట్టి ఇక్కడ జాతీయ గీతానికి జాతీయ పతాకానికి ఈ రోజున శతవాసక వేడుకలు జరగాల్సి ఉండగా భారత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మనం ఈ తెలుగు అలా చరిత్రలతో అడ్డు పెట్టుకొని మనం ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలుగుతారు తెలుగు వాళ్ళన్న కాన్సెప్ట్ తోటి ఒక కుచిత బుద్ధితోటి స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అమృత జరపండి వాళ్ళ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాడన్నది ఇది రాజకీయ కుట్ర ఒక ప్రాంత ద్రోహ కుట్ర నిజంగా ఇది ఉన్మాద కుట్ర ఉగ్రవాద కుట్ర ఇది దేశ ద్రోహ చర్య అని చెప్పేసి నరేంద్ర మోడీని డైరెక్ట్గా మేము అడుగుతున్నామండి ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంత చరిత్రని ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ని లేదంటే మన స్వతంత్ర భావాలని చరిత్రని సైతం మీరు కాలరాస్తుంటే మాకు బడ్జెట్లంగా అన్యాయం చేస్తారు ఫ్రీడమ్ ఫైటర్స్కి అన్యాయం చేస్తారు చరిత్రల పరంగా అన్యాయం చేస్తే మరి ఇది దారుణం కాదా ఈ రోజు నేను గూగుల్ వెళ్ళి సర్చ్ చేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ని కొడితే మొత్తం నార్త్ ఇండియా ఫైటర్స్ కనపడతారు సౌత్ ఇండియా ఫైటర్ ఎవరు కనపడరు సో ఈ రోజున మాకు అసలు మీరు ఏం చేస్తున్నారు మా చరిత్రలన్నింటినీ రాస్తున్నారు భద్రాచలము టెంపుల్ని కూడా మీరు కాల రాస్తున్నారు అయోధ్యనే పుణ్యక్షేత్రం అని మాట్లాడుతున్నారు సో భక్తుడికి దేవుడికి అనుసంధానమైనది భద్రాచలం టెంపుల్ అసలు అక్కడ రామాలయంలో జస్ట్ ఆయన పుట్టాడు మాత్రం అంతే అది ఒక అక్కడ శవంగా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ రాజకీయ కుట్రలు జెడ్ ఎన్నో అవమానాలు ఎన్నో బాధక సాధలు పడినటువంటి ప్లేస్ అది కానీ భద్రాచలంలో ఆయన్ని మనిషిని దేవుణ్ణి చేసి కొలిచినటువంటి ప్లేసు అభిషేకాలు జరిగినటువంటి ప్లేసు దండాలు పెట్టినటువంటి ప్లేసు ఆయనకి చెప్పండి మీరు చూసినట్లయితే శత జయంతి ఉత్సవాలు అనేవి కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియా చూసి చేయాలి అని చెప్పి చెప్తారు అందులో మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇచ్చారు రెండు శ్వాస అని చెప్పి చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చేయలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ జింకానా గ్రౌండ్స్లో సత్యజయంత ఉత్సవాలు చేయాలి ఎక్కడైతే పతాక లక్షల మంది ఎగరేశారో అక్కడ చేయాలి అక్కడ చేయలేదు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంత అమౌంట్ ఇచ్చేసి చేతులుపుకున్నట్టుగా కనిపించింది మీరు స్వయాన వెళ్ళి మళ్ళీ మీరే పూనుకొని ఆ సత్యజయంత ఉత్సవాలు కొంతమంది నడిపించారు మీరే ప్రభుత్వాలు చుట్టూ తిరిగి అది కావాలి చేయాలి అని చెప్పేసి వెంకయ్యరాయణ్ణి కలిశారు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అధికారులను కలిశారు సో ఏం చెప్పారు మీరు మాత్రమే ఎందుకు అలా ముందుకు పోవాల్సి వస్తుంది ప్రభుత్వాలు ఎందుకు మీతో కలిసి రాలేదు సార్ ఇక్కడ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవటానికి లేదా వాళ్ళ వాళ్ళ పార్టీ జెండాలను కాపాడుకోవటానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రజల్ని ప్రేమగా భక్తిగా వాళ్ళని గౌరవించి చూడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేసి రూలింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలుగా ఈరోజు నిజంగా ఒక పైశాచికమైనటువంటి ప్రభుత్వాలుగా తయారయ్యాయి ఈరోజు రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయంటే చట్ట వ్యవస్థలని న్యాయ వ్యవస్థలని రాజ్యాంగ వ్యవస్థలను సైతం కాలరాస్తూ ఈరోజు జాతీయతని భారతీయత తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలను సైతం కాలరాస్తూ అసలు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ ఉనికి కోసం ఎక్కువ పాటు పడుతున్నారండి సో ఇక్కడ చరిత్రల్ని తిరిగి రాసి మన చరిత్రలు సృష్టించాలనుకుంటున్నారు కానీ ఆల్రెడీ సృష్టించినటువంటి చరిత్రలకు గౌరవం ఇస్తేనే మనం సృష్టించే చరిత్రలకు గౌరవం ఉంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతుందంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే గత చరిత్రని మనం గౌరవించినప్పుడే మన సృష్టించే చరిత్రని యువత రేపు గౌరవించడానికి కానీ మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చరిత్రలు సృష్టించడానికి కానీ ముందుకు వస్తారండి లేకపోతే ఆ ప్లేస్లో నాకేంటి మీకేంటి మీకేంటి లాభం అనే స్వార్థ బిజాలు పుట్టుకొచ్చి మన మానవత్వాన్ని సభ్య సమాజాన్ని మంట కల్పించి నాశనం చేస్తాయి అది వాస్తవం అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం పెంగళ వెంకయ్య అంటే ఏం చేశాడని కూడా చాలామంది చెప్పలేకపోతారు జాతీయ గీతం కావచ్చు జాతీయ పతాకం కావచ్చు ఎవరు రూపొందించారంటే కూడా చెప్పలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకంటే రూపంలో మనం కొన్నాం ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మర్చిపోతూ మర్చిపోతున్నారు సో ఇలాంటి శతజీవిత ఉత్సవాలు జరపడం వల్ల మళ్ళీ మనం గతానంతా నెమరవేసుకోవచ్చు అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముగ్గురు ఉన్నటువంటి ప్రతి పొలిటీషియన్కి ఈ రోజున విగ్రహాలు స్మారకాలు బడ్జెట్లు అన్నీ ఉంటున్నాయి వాళ్ళు రోడ్లు కబ్జా చేస్తున్నారు పార్కులు కబ్జా చేస్తున్నారు చెరువులు కబ్జా చేస్తున్నారు స్కూల్స్ కూడా కబ్జా చేసి విగ్రహాలు స్మారకాలు బడ్జెట్లు వాళ్ళకి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు గవర్నమెంట్ కూడా బడ్జెట్లు రిలీజ్ చేస్తుంది కానీ నూట ముప్పై ఆరు కోట్ల భారతీయ వారసులు కలిగినటువంటి మన భారతదేశపు జాతీయ గీతానికి జాతీయ పతాకానికి శతవాసకోత్సవ వేడుకలు లేవంటే వాటి స్మారకాలు లేవంటే నిజంగా ఇది మన భారతదేశంలోనే ఇది భారతీయత భారతీయతని మనం చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది అవమానంగా ఉంది కానీ బార్డర్ దాడితే నరేంద్ర మోడీ గారు జనగణమన రెగ్యులర్ వాడుతారు అలాగే స్పోర్ట్స్లోను రెగ్యులర్గా జనగణమన వాడతారు రెగ్యులర్ అందరూ ఫ్లాగ్ ఎగరేస్తారు కానీ వీటిని ఎగరేషన్ అంత మాత్రాన ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్త్న ఎగరేషన్ అంత మాత్రాన వీటికి విలువలు పెరగండి వీటికి వేడుకలు జరిగినప్పుడే వీటికి విలువలు పెరుగుతాయండి సినిమా థియేటర్లో ప్రదర్శిస్తే కాదు సార్ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ జరగాలి జరిగినప్పుడే వాటి విలువలు పెరుగుతాయి ఈ వేడుకలను పక్కన పెట్టేసి తెలుగువాడు గొప్పవాడవుతాడు ఈ చరిత్రను అడ్డు పెట్టుకుని అనే కాన్సెప్ట్ తోటి ఈ చరిత్రను ఏదో విధంగా కాలరాయాలనే కాన్సెప్ట్ తోటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చరిత్రలను కూడా సౌత్ ఇండియా చరిత్రలను కూడా మీరు కాలరాయటం అనేది ఇది పద్ధతి కాదు సబబు కాదు ప్రాంతాల మధ్య మీకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ రోజు నార్త్ ఇండియా సబ్జెక్టులన్నీ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారండి బట్ సౌత్ ఇండియా సబ్జెక్టులన్నీ కాల రాస్తున్నారు గా చెప్పాలంటే మీకు ఈరోజు కూడా తాకట్టు పెడుతున్నారు దీంట్లో అని చెప్పేసి తాకత్ండంగా నిర్లక్ష్యం 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 ఇప్పుడు ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాము అనే స్టాంప్ వేసినటువంటి డేట్ నుంచి మనం స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మనం వేడుకలు జరుపుకుందామని అంటున్నారు కానీ ఆ స్వతంత్రానికి కారణమైన ఆ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన అటువంటి జాతీయ పతాకానికి వందేలు నిడితే దానికి గుర్తింపు లేకపోతే నిజంగా మన భారతీయతని ఇప్పుడు స్వాతంత్రం అనేది ఏంటంటే జస్ట్ అయిపోయింది తెచ్చుకుందాం ఇక్కడ భారతీయ జెండా ఏదైతే ఉందో జాతీయ పతాక జెండా ఏదైతుందో వర్తమానంలో కానీ భూతకాలంలో భూతకాలంలో కానీ లేదంటే భవిష్యత్ కాలంలో కానీ ఈ మూడు కాలాల్లోనే జాతీయ పతాక నీడలోనే మన అఖండ భారత దేశం ఏకతాటి మీద ఒక్క మీద నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పొలిటికల్ పార్టీ జెండాల కింద పబ్లిక్ ఎవడూ నడవట్లా అందరూ జాతీయ పతాక జెండాలో నడవాల్సినటువంటి పరిస్థితి అటువంటి జాతీయ పతాకాన్ని శతవాసుకోవచ్చు వేడుకలు లేవంటే సిగ్గుచేటు అసలు ఇది భారతదేశమా నేను భారతీయునా నా దేశాన్ని పరిపాలిస్తుంది భారతీయుల అసలు శత్రువుల అసలు ఎవరు అన్నది ఇక్కడ నా చాలా క్వశ్చన్స్ ఎందుకంటే లాస్ట్ సోనియా గాంధీ పౌర్ హాక్ని ప్రశ్నించినటువంటి మేధావి వర్గం ఈ రోజున తన పౌరాకకి ఏం విలువ ఇచ్చుకొని ఈరోజు జాతీయతని భారతీయతని తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలకి వందేలి నిండిన ఈ చరిత్రలకి ఈ భారతదేశంలోనే అవమానం జరుగుతున్న ఒక్క మేధావి కూడా ప్రశ్నించలేకపోతున్నాడంటే నిజంగా చాలా సిగ్గుచేటు స్వాతంత్రానికి కారణమైనటువంటి పతాకానికి విలువలు లేవు జాతీతని భారతీయతని తెలిపే జాతీయ గీతానికి విలువలు లేవు అంటే మనం అసలు భారతీయులమేనా అన్నది ఒకసారి ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే సత్య ముఖ్య తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మదనపల్లి ప్రాంతంలో రూపొందినటువంటి జాతీయ గీతం కావచ్చు అదే విజయవాడలో లక్షలాది మంది ముందు ఎగరవేసినటువంటి జాతీయ పతాకం కావచ్చు రెండు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ రూపొందించినవే సో కావాలని మాత్రమే అటు నార్త్ స్టేట్స్ వాళ్ళు దీనిని చేయట్లేదు తెలుగు వాళ్ళ ఉనికిని చాటింపు చేయట్లేదు అని చెప్పేసి కూడా మనకి చెప్తూ ఉన్నారు భారతీయులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా శత ఉత్సవాలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నారు దీనికి ప్రజాపతి గారు పూనుకున్నారు ఎప్పటి నుంచో ఆ ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఈసారి ఆగస్టు పదిహేను అప్పుడైనా సరే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజాపతి గారు కోరుతున్నారు అలాగే శత్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తే మన భవిష్యత్ తరాలకు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా జాతి పతానికి పతాకానికి విలువనిచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా ప్రజాపతి గారు చెప్తున్నారు